మాతృభాషా విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రాన్ని అందించారు. విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండల గిరిజన సంఘం ఆధ్వర్యంలో వాలంటీర్లతో కలిసి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ, ఏజెన్సీ 11 మండలాల్లో 708 మంది, ముంచంగిపట్టు మండల పరిధిలోని 160 మంది మాతృభాషా విద్యా వాలంటీర్లు ఉన్నారని, వీరిని తక్షణమే రెన్యువల్ చేయాలని, వాళ్లకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు 18,000 రూపాయలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏలో మహాధర్న కార్యక్రమం గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేశారు. ఈ మహాధర్నాలో స్వచ్ఛందంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మాతృభాష విద్యా వాలంటీర్లు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో మాతృభాష విద్యా వాలంటీర్ ప్రెసిడెంట్ వంతల చంద్రయ్య మాట్లాడుతూ, పాఠశాలలు తెరిచి 6 నెలలు గడిచినా మాకు రెన్యువల్ చేయలేదని, వేతనాలు చెల్లించలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. ఏడుకొండల బంద ఎంపీపీ స్కూల్స్లో పనిచేస్తున్న మాతృభాష విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు ఈ ముంచింపుట్టు మండలంలో సుమారు 159 మంది పనిచేస్తున్నాము. ఇప్పటికీ మాకు స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యి 4-5 నెలలు అవుతున్నా మాకు రెన్యువల్ చేయకుండా, అదేవిధంగా బకాయిపడ వేతనాలు చెల్లించకుండా ఇప్పుడు దాకా ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది. ఇది తక్షణమే వెంటనే ఈ బకాయిపడ వేతనాలు కానీ లేదా రెన్యువల్ కానీ చేసి వెంటనే మా యొక్క ఉపాధిని మాకు కల్పిస్తారని మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నామండి. విద్యా వాలంటీర్స్ ఎంఈఓ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ఏడాది పనిచేసినటువంటి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ ఏడాది స్కూల్ ప్రారంభమై 4 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు వరకు రెన్యువల్ చేయకపోయేసరికి, ఏదైతే గిరిజన ఆదివాసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మాతృభాష అందుతుంది, ఎవరైనా సరైన మాతృభాష అందుతుంది కాబట్టి అలాంటి మాతృభాష అందించే విద్యా వాలంటీర్స్ని రెన్యువల్ చేయకపోయేసరికి 4 నెలల పాటు వాళ్ళు విద్యా పరంగా నష్టపోవడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్లీగా వాళ్ళందరికీ కూడా విద్యా వాలంటీర్స్ ఏజెన్సీ 11 మండలాల్లో 708 మంది ఉన్నారు, ముంచిమూడు మండలాల్లో 160 మంది విద్యా వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసి గిరిజన విద్యార్థులను సరైన విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మాతృభాష వాలంటీర్గా పనిచేస్తున్నాను, అలాగే స్కూల్ ఓపెన్ అయిన 4 నెలలైన జీతాలు మరి మాకు రెవెన్యూ చేయలేదు, అలాగే 3 నెలల జీతాలు కూడా ఇవ్వలేదు. జీతాలు ఇవ్వాలి, రెవెన్యూ చేయాలి, మా జీతాలు పెంచాలి, అన్నిట్లోని ప్రభుత్వం ముందుకు వస్తుందని కోరుకుంటున్నాం.